మన మల్టీ చాంప్ లో ఇవాళ స్పెషల్ పిల్లలకి పెద్దలకి బాగా ఇష్టమైన పొటాటో చిప్స్. అయితే ఈ కరకరలాడే పొటాటో చిప్స్ ని షాప్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. మనకెందుకు ఆలస్యం, మా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి మీ టేస్టీ టేస్టీ పొటాటో చిప్స్ ని మీ సొంతం చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ఈ పొటాటో చిప్స్ కోసం ముందుగా ఈ సీజన్లో మనకు దొరుకుతాయి కదా కొత్త దుంపలు, ఆ కొత్త బంగాళదుంపలను తీసుకొని ఈ విధంగా పీల్ చేసేసుకొని వాటర్లో నానబెట్టేసుకోండి. వాటర్లో నానబెట్టుకోవడం మూలన ఏంటంటే మనకి బంగాళదుంప అనేది అస్సలు కలర్ చేంజ్ అవ్వు. అయితే నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇంకో చిన్న బౌల్లో ఈ విధంగా వాటర్ తీసేసుకొని కాస్తంత ఉప్పు వేసుకుందాం. ఇదిగోండి ఇంత ఉప్పు, ఒక టీ స్పూన్ వరకు సుమారుగా వేసుకొని దీన్ని బాగా కలిపేసి పక్కన పెట్టుకొని ఇదేం చేయాలో నెక్స్ట్ చూపిస్తాను. ఓకే, ఈ విధంగా బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ పీల్ చేసుకున్నాం కదా బంగాళదుంపలు, పీల్ చేసుకుని మనం నానబెట్టుకున్నంత లోపల స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ పోసేసుకొని ఆయిల్ని అంటే ఆ స్టవ్ని లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని కాగనిద్దాం. ఇప్పుడు చిప్స్ వేసుకునే ముందు ఏం చేయాలంటే ఒక్కొక్క బంగాళదుంపను తీసుకొని ఈ విధంగా నాప్కిన్తో బాగా తుడిచేసుకోండి. ఓకే, అసలు వాటర్ అంటూ ఉండకూడదు. ఈ విధంగా నాప్కిన్తో బాగా తుడిచేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చిప్స్ వేసుకుందాం. ఎస్, ఆయిల్ కాస్త వేడెక్కింది కదా, చెప్పాను కదా సలసలా అయితే కాగక్కర్లేదు, మోడరేట్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలాంటిది చిప్స్ కట్టర్ తీసుకొని చూడండి, పొటాటోని ఇలా పెట్టుకొని చూసారా చక్కగా వస్తున్నాయి చూడండి. ఈ విధంగా మరీ ఒక్కసారికైతే ఎక్కువ వేసేవద్దండి, కాస్త విడివిడిగా ఉన్నట్టే చూసుకోండి. ఓకే, హాఫ్ పొటాటో వరకు వేసుకోండి. ఈ విధంగా చూసారా, హాఫ్ పొటాటో వేసుకున్నాను, హాఫ్ పొటాటో పక్కన పెట్టుకొని తర్వాత ఈ విధంగా అంటూ ఉండండి. అప్పుడు ఏంటంటే మనకి పొటాటోస్ అనేది కాస్త విడుతాయి, ఒకటిగా అంటుకోకుండా విడిపోతాయి. ఈ స్టేజ్లో స్టవ్ను మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఓకే, సలసల అయితే కాగనివ్వద్దు. ఇవ్వండి ఈ విధంగా, ఈ విధంగా ఒక 60% వరకు వేగిన తర్వాత మనం ముందుగా ఉప్పు నీరు కలిపి పెట్టుకున్నాం కదా, ఆ ఉప్పు నీరుని ఇలా మెల్లగా ఈ విధంగా వేసుకోండి. జస్ట్ ఒక టీ స్పూన్ వేసిగానే అలా జస్ట్ కదపుకుంటా అలా ఉంచేసేయండి. అప్పుడు ఏంటంటే మనకి ఉప్పు వేసిన నీరంతా పొటాటో చిప్స్కి చక్కగా పట్టుకుంది. అండ్ శబ్దం చూసారా, గుడగుడ గుడగుడ మనం వస్తుంది కదా, ఆ శబ్దం అంతా మొత్తం తగ్గిపోద్ది. అంటే నీరంతా అంటే ఉప్పు అంతా చక్కగా పొటాటో చిప్స్ పట్టుకున్న తర్వాత ఆ శబ్దం మొత్తం తగ్గిపోతుంది. కాబట్టి ఈ విధంగా కలుపుతూ వేయించుకుంటే ఏంటంటే చిప్స్ ఈవెన్గా ఫ్రై అవుతాయి. చూసారు కదా, మీడియం ఫ్లేమ్లో చక్కగా ఈ విధంగా కలుపుతూ వేయించుకునేసరికి చక్కగా వేగాయి, కలర్ కూడా చూసారా మంచి కలర్ వచ్చాయి. ఇప్పుడు వీటన్నింటినీ ఈ విధంగా ఒక జాలీ గడితో తీసేసుకొని ఎక్సెస్ ఆయిల్ మొత్తాన్ని డ్రైన్ చేసేసేయండి బాగా. ఓకే, ఈ విధంగా డ్రైన్ చేసిన తర్వాత ఒక లోతైన బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు కూడా ముందు వేసుకున్న విధంగానే మిగతా హాఫ్ స్లైస్ ఉంది కదా, హాఫ్ స్లైస్ని కూడా ఈ విధంగా వేసుకుందాం. చూడండి ఎంత చక్కగా వస్తున్నాయి. ఇలా వేసుకున్న తర్వాత చెప్పాను కదా ఈ విధంగా అనుకుంటూ ఫ్రై చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, చిప్స్ అన్ని వేయించుకొని రెడీ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కాస్తంత కారం పొడి పై నుండి కాస్తంత కారం ఈ విధంగా చల్లుకొని వీటన్నింటినీ ఈ విధంగా ఒకసారి మనం చేసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా మన పొటాటో చిప్స్ సాఫ్ట్ స్టైల్లో అనేది రెడీ అయిపోయి కదా. చూసారా గలగల్లాడుతూ ఎంత బాగున్నాయో, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. వావ్, చూసాగా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా సింపుల్గా ఈజీ టెక్నిక్స్తో షాప్లో ఉండే కరకరలాడే పొటాటో చిప్స్ని రెడీ చేసేసుకున్నాం కదా. అయితే మీరు కూడా తప్పకుండా ఈ వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ టేస్టీ టేస్టీ పొటాటో చిప్స్ని తయారు చేసుకుని ఇంటిలో పది హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అలాగే మీరు తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా మా కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి.